రాక్షసులంటే మేధాశక్తి లేని వాళ్ళనుకోకూడదు. ఒక్కొక్కడు చేసేటటువంటి దారుణానికి వెనక ఎంత పెద్ద ప్రణాళిక వేస్తాడో వాడు, దాన్ని సద్బుద్ధికి వాడుకుని ఉండి ఉంటే ఎంత లోకక్షేమకారకుడై ఉండుండేవాడు. కాబట్టి ఇంత ప్రణాళిక రచన చేశాడు మహానుభావుడు. పరమేశ్వరుడు శుభం భూయాత్ అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన తపోనిష్టాగరిష్ఠుడై ఉన్నాడు. ఎందుకని, మీతో నేను ఒక మాట చెప్పాను కదా, ఎవరి కర్తవ్యం వాళ్ళది. ఆయన తనలో తాను రమిస్తాడు. తనలోనే ఉన్నటువంటి ఆత్మ అంతటా వ్యాపించి ఉంది కాబట్టి తనలో తాను రమిస్తూ తపస్సు ఎందు ఉంటాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఇప్పుడు తపస్సులో ఉన్నవాణ్ణి కామము వేపుకి ఎవరు లాగుతారు? ఎలా మరి తారకాసురుడు చావడం? ఇది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. 33 కోట్ల మంది దేవతలు కాదు, సమస్త లోకాలు, మనుష్యులు, సమస్త గణములు ఎలా, ఈ పీఠముడికి అసలు ఎలా విడుతుంది? బెంగ పెట్టుకుని ఉన్నారు. ఎవరో ఒకడికి ఒకడు మార్గం చూడాలి కదా. దేవేంద్రుడి బుద్ధి ఒకలా ఆలోచించి ఆయన అన్నాడు, పార్వతీ పరమేశ్వరుల ఇద్దరికీ వివాహం జరిగితే కదా అసలు వాళ్ళిద్దరి మధ్య దాంపత్యం నడవడం, అప్పుడు కదా కొడుకు పుట్టడం. కాబట్టి ఇప్పుడు దేవతలందరూ వెళ్ళి అమ్మవారిని యజ్ఞగుండంలో హవిస్సిచ్చి ప్రార్థన చేశారు. అమ్మా, నువ్వు శరీరాన్ని స్వీకరించాలి అని అడిగారు. ఆవిడ కారుణ్యమూర్తి, ప్రత్యక్షమైంది. అయి మీరందరు అడిగారు కనుక సనక సనందనాదుల చేత పితరుల యొక్క కుమార్తెలు శాపాన్ని పొందినటువంటి వైనం ఒకటి ఉన్నది కనుక నేను దక్ష ప్రజాపతి కూతురుగా ఉండగా పరమశివుడితో కలిసి హిమవత్ పర్వత ప్రాంతమునందు విహరిస్తున్నప్పుడు మేనకాదేవి నాలాంటి కూతురు కావాలని మనసులో కోరుకుంది కనుక నేను మేనకాదేవికి కుమార్తెగా వస్తానంది అని అంగీకరించి ఆ తల్లి మేనకా హిమవంతులకు కుమార్తెగా ఆవిర్భవించింది. తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ పరమశివుడికి పార్వతీదేవిని తీసుకెళ్లి పరిచర్య చెయ్యడానికి అప్పజెప్పారు. ఆవిడ పరిచర్య చేస్తోంది. ఇది గమనించాడు దేవేంద్రుడు. పరమశివుడికి దగ్గరగా పార్వతీదేవి తిరుగుతోంది. ఆయనకి తెలియదా ఆమె తన ఇల్లాలని? పార్వతీదేవి తపస్సు చేసింది. నీ వల్ల కాదురా మన్మథ, నువ్వు తపస్సు నువ్వు బాణం వేస్తే పరమశివుడు లొంగడు, నేను తపస్సు చేస్తే లొంగుతాడని అపర్ణ అయింది. ఆకులు కూడా తినడం మానేసింది. ఆయన బాహ్య సౌందర్యానికి లొంగడు, అంతఃసౌందర్యానికి లొంగుతాడు. ఇప్పుడు అపర్ణ అయిపోయిన పార్వతీదేవిని పర్వతరాజ పుత్రుడి పరమశివుడు స్వీకరించాడు. స్వీకరించి వాళ్ళిద్దరికీ వివాహమైంది. చాలా సంతోషించారు. అమ్మయ్యా, పార్వతీ పరమేశ్వరులకు వివాహమైంది, కుమార సంభవం జరగడానికి ఒక పెద్ద అవకాశం ఏర్పడింది, కాబట్టి మనందరం కూడా సంతోషంగా ఉండొచ్చు అని దేవతలందరూ ఆనందపడుతున్నటువంటి వేళ. ఈ ఆనందపడుతున్నటువంటి వేళలో రెండు విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఒకటి, పరమశివునికి మహాభక్తుడైనటువంటి రాక్షసుడు ఒకడు ఉండేవాడు. అదో విచిత్రం. ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం. ప్రహ్లాదుడికి విష్ణుభక్తి లేదు. శూరపద్మాసురుడు అని ఒక రాక్షసుడు. ఆయన పుట్టుకయే చాలా అద్భుతమైన రీతిలో పుట్టాడు. కశ్యప ప్రజాపతికి సురస అనబడేటటువంటి వనితకి పుట్టినటువంటి వాడు. ఆయన తమ్ముడి పేరు సింహవక్త్రుడు, కొడుకు పేరు భానుకోపుడు, భార్య పేరు పద్మకోమల. అపారమైనటువంటి శక్తివంతుడు. అంతా ఇంత బలవంతుడు కాడు. పైగా ఆయనకు ఒక వరం ఉంది పరమశివుడి వలన. ఆయనకున్న వరం ఏమిటంటే శరీర ఛేదనము చేత మరణించాడు. శరీరాన్ని నరికి కానీ బాణముతో కొట్టి కానీ ఆయన్ని చంపడం కుదరదు. మీరు నరికేసినా సరే మళ్ళీ వస్తూ ఉంటాడు. మళ్ళీ వచ్చి సూరపద్ముడుగా వస్తాడు. శరీర ఛేదనం చేత చనిపోనివాడు మరి ఎలా చనిపోతాడు? ఇహ అసలు చంపడం అంటే శరీరాన్ని ఛేదిస్తేనే చనిపోతుంది. కానీ మరి అసలు శరీర ఛేదనానికి చనిపోకపోతే? ఆయన ఒక వరం అడిగాడు పరమశివుడు. అదో విచిత్రమైన వరం. ఒక్కొక్కడిది ఒక్కొక్క బుద్ధి. తారకాసురుణ్ణి చూసి శూరపద్ముడు నేర్చుకున్నాడు. ఆయన అన్నాడు, ఈ లోకంలో నిన్ను మించినటువంటి జ్ఞాని లేడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమీ అస్తు సదాశివోం అని కదూ. సమస్త విద్యలకి ఆలవాలమైనటువంటి వాడు పరమశివుడు. కాబట్టి నేను నిన్నొక వరం అడుగుతున్నాను. నీకన్నా మహాజ్ఞాని ఒకడు నీకు కుమారుడుగా పుడితే, ఎక్కడో పుట్టడం కాదు, నీకు కొడుకుగా పుట్టాలి. నీకు కొడుకుగా పుట్టి ఆ కుమారుడి చేతిలో నువ్వు ఓడిపోయి శాస్త్ర విషయంలో ఆయన దగ్గర నువ్వు ఉపదేశం తీసుకోవలసినంత బ్రహ్మజ్ఞాని
నీ కడుపున పుడితే. అటువంటి వాడి చేతిలో నా శరీరము వికృతమైనటువంటి ఆకృతులు పొంది, అంటే భిన్నమైన ఆకృతులు పొంది వశపడుతుంది. అప్పుడు రాక్షస శరీరాన్ని వదిలేస్తాను అతని చేతిలో. అప్పటి వరకు నా శరీర ఛేదనము చేత మాత్రము నేను మరణించరాదు అన్నాడు. అంటే ఇప్పుడు పరమశివుడి కన్నా గొప్ప బ్రహ్మజ్ఞాని ఒకడు పరమశివుడికి కొడుకుగా రావాలి. అలా వస్తే శూరపద్మాసురుడు మరణిస్తాడు. తారకాసురుడికి తోడు శూరపద్మాసురుడు ఒకడు బయలుదేరాడు, వీడికి తోడు సింహవక్తుడు బయలుదేరాడు, వారికి తోడు భానుకోపుడు బయలుదేరాడు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తుండేవారంటే పగటిపూట అంతా దేవతలతో యుద్ధం చేయడం, వాళ్ళని చీకాకు పరచడం, చీకటి పడేటప్పటికీ క్రౌంచపర్వత గుహల్లోకి దూరిపోవడం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పుట్టిన తర్వాతే ఒక్క బాణంతో క్రౌంచపర్వతపు గుహలన్నీ భేదించాడు. అందుకే క్రౌంచ సురేంద్ర పరికండన శక్తి చూల పాశా దిశస్త్ర పరిమండిత దివ్యపాణి శ్రీకుండలీశృతకుండ శిఖీంద్రవాహ వల్లీశనాథమ మదేహి కరావలంబం అండం. ఇప్పుడు శూరపద్మాసురుడికి వరం ఇచ్చాడు, తప్పకుండా నాకు అటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి పుత్రుడు కలిగి ఆ పుత్రుడు నన్ను శాస్త్రజ్ఞానమునందు మించినవాడైతే, నన్ను ఓడిస్తే, నేను అతని దగ్గర ఉపదేశాన్ని పొందగలిగితే, అటువంటి పిల్లవాడికి నీకు యుద్ధం జరిగితే, వాడు నీ శరీరాన్ని ఛేదించినప్పుడు నువ్వు విభిన్న శరీరాలు పొంది అతనికి వశవర్తి వగుదువుగాక అని వరం ఇచ్చాడు. ఇవన్నీ ఎప్పటికీ జరిగే విషయాలు. తారకాసురుడికి తోడు వీడు. సంధ్యాకాలమునందు పరమశివుడికి ఒక లక్షణం, ఆయన ఆకాశ మార్గమునందు విహారం చేస్తాడు. ప్రదోష వేళలో కశ్యప ప్రజాపతి అదితితో అంటాడు, అమ్మా ఇది అభావ్యం భయ్యే అంటాడు. పరమశివుడు పార్వతీదేవితో కలిసి విహారం చేసేటటువంటి ప్రదోష వేళ, ఆ సమయంలో భార్యాసంగమం చేస్తే లోకకంటకులైన పుత్రులు కలుగుతారు, తాళమని చెప్తాడు. కాదు అని సంగమించిన కారణం వల్లే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టారు. కాబట్టి ప్రదోష వేళలో ఆయన అలా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న సందర్భంలో ఒక అద్భుతం ఒకటి ఆయన మనసులోకి సంకల్పంగా ఉదయించింది. సనత్కుమారాచార్యుల వారి గురించి మీరు వినుంటారు, బ్రహ్మజ్ఞాని. చతుర్ముఖ బ్రహ్మగారికి ఉన్నటువంటి నలుగురు కుమారులలో సనత్కుమారుడు ఒకడు, పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని ఆయన. అటువంటి బ్రహ్మజ్ఞాని అయిన సనత్కుమారుల వారు ఒకసారి కూర్చునుండగా ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ముందు రోజు రాత్రి ఆయనకు ఒక కలొచ్చింది, రాక్షస సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళి రాక్షస సైన్యాన్ని సంహరించినట్లుగా కలగన్నాడైన. ఇదేమిట్రా, ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ ఇది మంచిది ఇది చెడు ఇది సుఖము ఇది దుఃఖము ఇది ఎత్తు ఇది పల్లము అన్న భేదం లేకుండా అన్నిటి యందు సమాన భావనతో ఉండేటటువంటి నాకు రాక్షసుల పట్ల కోపం, వాళ్ళని యుద్ధంలో చంపడం, ఇలాంటి కలొచ్చిందేమిటి? అనుమానం వచ్చి తన తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బ్రహ్మగారిని అడిగాడు, నాకు అసలు ఇటువంటి ఉద్వేగం ఎందుకు ఏర్పడింది, కలెందుకు వచ్చిందని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, గత జన్మలో నువ్వు వేదం చదువుకున్నటువంటి విద్వాంసుడవు, వేదం చదువుకునే రోజులలో దేవదానవ సంగ్రామాల గురించి చదివావు, దేవతల్ని రాక్షసులు పీడిస్తున్నారన్న మాటలు చదివి మనసులో చింతాక్లాంతుడవై రాక్షసుల్ని సంహరించాలనుకున్నావు. అది గట్టి కోరికగా ఉండిపోయింది. ఆ ఉండిపోయిన కోరిక వాసనాబలంగా ఈ జన్మలోకి కూడా వచ్చింది. ఆ వాసనాబలం ఉండిపోయినంత కాలం నీకు పరిపూర్ణమైనటువంటి స్థితిలో నిలవడం కుదరదు. కాబట్టి ఆ కోరిక తీరిపోతుంది. నువ్వు మళ్ళీ ఇంకొక జన్మ స్వీకరించి రాక్షస సంహారం చెయ్యవలసి ఉంటుంది. ఆ రాక్షస సంహారం చేసిన తర్వాత అక్కడతో వాసనాబలం క్షయమైపోతుంది. ఇప్పుడు అలా వెళ్ళిపోతున్న పరమశివుడికి ఓ ఆలోచన వచ్చింది, మహానుభావుడు కదా సనత్కుమారుడు, బ్రహ్మజ్ఞాని, ఇంత బ్రహ్మజ్ఞానికి ఇటువంటి కలొచ్చిందే, ఈయనిప్పుడు మళ్ళీ జన్మ ఎత్తాలే, జన్మ ఎత్తి రాక్షస సంహారం చేయాలే, ఈయనకి అనుకూలంగా ఈయనే నాకు కొడుకుగా వచ్చేటట్టు, ఈయనే కొడుకుగా వచ్చి రాక్షస సంహారం చేసేటట్టు, దాని వలన ఈయనకి ఏ ఇబ్బంది రాకుండా ఉండేటట్టు రక్షించడం నా కర్తవ్యం కాదా అనుకున్నాడు. అనుకుని పార్వతీ పరమేశ్వరుడు కిందకి దిగొచ్చారు. సనత్కుమారుల వారు అంతటా బ్రహ్మాన్నే చూస్తుంటారు. వారికి కొత్తగా పార్వతీ పరమేశ్వరులు వస్తేనే బ్రహ్మం కాదు, అక్కడ కనబడినటువంటి కర్ర ముక్క దగ్గర నుంచి ప్రతి వస్తువుని బ్రహ్మంగానే చూస్తారు. అందుకే ఆయన లేవలేదు, నిలబడలేదు, నమస్కారం చేయలేదు. ఆయన పని ఏం చేసుకుంటున్నారో అదే చేసుకుంటూ అలాగే కూర్చున్నారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వచ్చి సనత్కుమారుల వారి దగ్గర అలా నిలబడ్డారు చాలాసేపు. ఆయన చూశాడు, ఏమీ అనలేదు.
పరమశివుడు కాసేపు ఆగి ఆ బ్రహ్మజ్ఞాని యొక్క వైభవాన్ని చూడాలని ముచ్చట పడన్నాడు. లోకానికి తల్లిదండ్రులమే, పార్వతీ పరమేశ్వరులమే, మేము వచ్చి నిలబడితే కనీసం నమస్కారం చేయలేదు, కాబట్టి నిన్ను నేను శపిస్తానన్నాడు. అంటే సనత్కుమారుల వారు అన్నారు, అసలు నమస్కరించడానికి రెండో వస్తువు ఒకటి ఉన్నదా అని అడిగాడు. ఉన్నది ఒక్క వస్తువేగా, బ్రహ్మమే ఉన్నది. బ్రహ్మము బ్రహ్మములకు నమస్కారం ఎందుకు చేస్తుంది? ఉన్నది ఒక్క వస్తువే. కాబట్టి నాకు కొత్తగా ఒకటి వచ్చిందని దానికి నమస్కారాలు చెయ్యాలని అనిపించదు, ఎందుకంటే నాకన్నా భిన్నంగా ఏదీ లేదు కాబట్టి. ఇవి బ్రహ్మజ్ఞానుల యొక్క స్థితి, పిచ్చివాడి స్థితిలో ఉంటుంది. మనకి అంత త్వరగా అర్థమయ్యేది కాదు. అందుకే బ్రహ్మజ్ఞానిని చూస్తే లోకం పిచ్చాడు అంటుంది. పరమేశ్వరుడు కూడా అంతటి బ్రహ్మజ్ఞాని కనుకే పిచ్చాళ్ళకి పెద్ద పిచ్చాడని ఆయనకు ఓ పేరుంది. అందుకే ఉన్మత్త శేఖరాయ నమః అని ఓ పేరు. ఉన్మత్తుడంటే పిచ్చివాడు, శేఖరుడంటే అందరిలోకి గొప్పవాడు, పిచ్చాళ్లలో పెద్ద పిచ్చాడు అని. అంటే ఆయన నిజంగా పిచ్చాడని కాదు దాని అర్థం, అంతటి బ్రహ్మజ్ఞాని అని. పరమశివుడు పొంగిపోయాడు, ఏమి బ్రహ్మజ్ఞాని రా మహానుభావుడు అని, నీకు వరం ఇస్తాను పుచ్చుకో అన్నాడు. అది బాధిస్తుంది, ఇది సుఖపెడుతుంది. రెండుంటే కదూ సుఖదుఖములని, నాకు వరం అక్కర్లేదు, నీకేమైనా కావాలంటే అడిగిస్తానన్నాడు. ఆ మాట అనిపించడానికే వాదనలో దింపాడు పరమశివుడు. ఈ నీకేమైనా కావాలంటే అడుగు ఇస్తాను అని సనత్కుమారుల వారు అనగానే శివుడు అన్నాడు, నాకు కుమారుడివి కా. అంటే సనత్కుమారుల వారు చటుక్కున తలెత్తి చూసి అన్నారు, నీకే కుమారుడని అవుతాను. పార్వతీదేవి ఉలిక్కిపడింది. ఏమిటి నీకే కుమారుడని అవుతానంటున్నావు? నీకే ఉండదు మాకే. కొడుకు పుట్టడం అంటే దంపతులకు పుడతాడు, మాకు పుట్టాలి. నీకే అని నా వంక చూస్తూ ఉంటున్నావు ఏంటి? నాకు కొడుకు అవ్వవా? నాకు కొడుకు అవ్వాలి అంది. ఆయన అన్నాడు, అమ్మా ఏమనుకోకు, అడగనిది ఇవ్వకూడదు, నువ్వు అడగలేదుగా, అడిగింది ఆయనగా, అందుకని ఆయనకి ఇచ్చాను వరం, నువ్వు అడగలేదుగా వరం ఇమ్మని, నీకు ఇవ్వనమ్మా అన్నాడు. ఆవిడంది, నువ్వే ధర్మం చెప్పగలను అనుకుంటున్నావేమో, భార్యాభర్తలు ఇద్దరూ అడగక్కర్లేదు, ఒకరు అడిగితే రెండో వాళ్ళు అడిగినట్టే. ఎప్పుడైనా దంపతీ ధర్మం అని ఒకటి ఉంది, ఇద్దరూ వెళ్ళి కూడబలుక్కుని ఒకేలా వాక్య నిర్మాణం చేసి మాట్లాడాలని ఎక్కడా లేదు లోకంలో. భర్త గారు అడిగితే భార్య గారు అడిగినట్టే, భార్య అడిగితే భర్త అడిగినట్టే, మా ఆయన అడిగితే నేను అడిగినట్టే. అంతేగాని నువ్వు అడగలేదుగా ఆయనకే అంటామే, నాకు కొడుగ్గా రా. అంతటి బ్రహ్మజ్ఞాని కొడుగ్గా వస్తుంటే తన స్పర్శ లేకపోతే ఆవిడికి చిన్నబుచ్చుకోదు, అందుకని నాకు కొడుకుగా నువ్వు రావాలని. ఆయన ఒక్కసారి ఆలోచించి అన్నాడు, అమ్మా ఏమనుకోకు, ఎంత జగన్మాతవైనా ఎంత పార్వతీదేవివైనా అధోముఖంగా నీ కడుపులో పడుకుని కాళ్ళు పైకి పెట్టి తల కిందకి పెట్టి పిండాకృతి ఏర్పడుతుండగా నేను విసర్జించిన మలమూత్రాల మధ్యలోనే నేను ఉండి అందులోంచి వచ్చిన పురుగులు నన్ను కుడుతూ ఉంటే గర్భస్థ నరకాన్ని అనుభవించి ప్రసూతి వాయువు తోసేస్తే బయటికొచ్చి యోని సంభవుణ్ణి కాలేనమ్మా ఏమనుకోకు. కాబట్టి నీకు కుమారుడుగా రావడంలో ఇంత ఖేదం ఉంది కాబట్టి నీకు కుమారుడను కాను, శివుడకు కుమారుడను. శివునికి కుమారుణ్ణైనప్పుడు నీకెందుకు కుమారుణ్ణి కాను? కుమారుడని అని ప్రేమించు, కొడుకుగా లాలించు, తప్ప నీకు కొడుకుగా గర్భస్థవాసం చేయను.